నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్ కి అయితే స్వాగతం అన్న. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్కామ్లు మరియు నకిలీ మెసేజ్లు వెబ్సైట్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులనైతే హెచ్చరించడం జరిగింది. కువైట్లో జూన్ 1వ తేదీన మధ్యాహ్నం పనిపై అయితే నిషేధం అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే ఆగస్టు 31వ తేదీ వరకైతే ఈ యొక్క మధ్యాహ్నం పనిపై నిషేధం కొనసాగుతూ ఉంది. అలాగే జూన్ 1వ తేదీన మనం చూసుకుంటే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ 40 ఉల్లంఘనలు అయితే జారీ చేయడం జరిగింది. ఆ యొక్క 40 ఉల్లంఘనలలో 47.5% మంది ఇళ్లల్లో పనిచేసే ఖాదీం వీసా కలిగిన వారే ఉన్నారని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. కువైట్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడు యూసఫ్ ఆల్ రౌమీ గారితో మన భారత రాయబార కార్యాలయ అధికారి సిబి జార్జ్ గారు సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క సమావేశంలో శాస్త్రీయ పరిశోధన సహకారం మరియు పరస్పర సహకారం ఇతర విషయాలపై చర్చించినట్లయితే ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా ధూమపానం మానేయడానికి కువైట్ దేశవ్యాప్తంగా 11 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ప్రారంభించినట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. సులేబియా ప్రాంతంలోని ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అలాగే మంటల్లో చిక్కుకుపోయిన 2 మహిళలు మరియు 2 పిల్లలను కువైట్ అగ్నిమాపక శాఖ సిబ్బంది అయితే రక్షించడం జరిగింది. అలాగే వారికి ఊపిరి ఆడకపోవడంతో అయితే ఆసుపత్రికి తరలించామని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. మహబుల్లా ప్రాంతంలో తన ఇంటి వద్ద 55 కువైటీ పౌరుడుపై కత్తితో దాడి చేసిన భిక్షగాడిని కువైట్ పోలీస్ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. అలాగే అతను విచారణలో నేరాన్ని అంగీకరించాడని చెప్పి అలాగే అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కువైట్ పోలీస్ అధికారులు వెల్లడించడం జరిగింది. కువైట్ లో పెళ్లి చేసుకునేందుకు మ్యారేజ్ లోన్ ను 8,000 దినార్లకు పెంచుతూ అయితే కువైట్ పార్లమెంటరీ ఫైనాన్స్ కమిటీ అయితే ఆమోదం తెలిపినట్లు స్థానిక మీడియా అయితే వెల్లడించడం జరిగింది. జహరాలో గృహ కార్మికుల నియామకానికి సంబంధించి అధిక ధరలు వసూలు చేస్తూ ఉన్న ఒక ఆఫీసును కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు మూసివేయడం జరిగింది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈరోజు కువైట్ లో 1 దినారు 253.13 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17 దినార్ల 750 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా జహరా ప్రాంతంలో 50.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే వఫ్రాలో 49.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే జహరా మరియు వఫ్రా ప్రాంతాలు మనం చూసుకుంటే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసిన ప్రాంతాలుగా అయితే నిలవడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెరెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు తగలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.